తెలుగుదేశం కార్యకర్తల గురించి మాట్లాడదలుచుకున్నాను. వాళ్ళు కార్యకర్తలు కాదు, చంద్రబాబు నాయుడు గారు నా బిడ్డలతో సమానం. వాళ్ళు మా బిడ్డలు. ఆ బిడ్డలు తల్లి తండ్రుల కోసం హింసించబడుతున్నారు. వాళ్ళు జైలుకి వెళ్ళారు, లేని కేసులు పెట్టారు, జైల్లో నిర్బంధించారు, తర్వాత లాఠీతో కొట్టించుకున్నారు. అది వాళ్ళు అవన్నీ పడ్డారంటే తల్లిదండ్రుల కోసం పడ్డారు. ఆ పార్టీ జెండా ఎప్పుడు పైన రెపరెపలాడాలని వాళ్ళ జీవితాలనే అడ్డం పెట్టారు. తర్వాత స్త్రీలు, ఆవిడ ఒక స్త్రీ అనేది కూడా మర్చిపోతున్నారు. ఇష్టం వచ్చిన లాగటం, పడేయటం, అది చెప్తుంది లీడర్షిప్ ఆఫ్ ద స్టేట్ ఎట్లా ఉందని. మా బిడ్డలు తెలుగుదేశం పార్టీకి వెన్నుపూసలు అంటాడు. వాళ్ళు లేకపోతే ఈ పార్టీ లేదు. మా బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం, పార్టీ కోసం నిరసనలు చేస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. మహిళ శక్తి అని మహిళలు కూడా దీక్ష చేస్తున్నారు. పోలీసులు ఎంత ఏమి చేయాలన్నా మా పిల్లలు బెదరరు. చంద్రబాబు నాయుడు గారు కుటుంబ పెద్ద, తెలుగుదేశానికి ఆయన పెద్ద. ఆయన కోసం ఆయన పిల్లలు దీక్ష చేసిన, నిరాహారాలు చేసిన, వాళ్ళు లాఠీ ఛార్జ్ పడినందుకు కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో నిర్బంధించారు. మేము కుటుంబంగా వెళ్ళినప్పుడు, ఆయన చూడటానికి వెళ్ళినప్పుడు ఒకటి అక్కడ ఎస్పీ జైలర్ గారి రూమ్లోనే, అక్కడ ఆయన ఆఫీస్ రూమ్లోనే కూర్చోబెడతారు. రోజు ఒక లాయర్ వెళ్తారు ఆయన చూడటానికి. ఆయన ఒక్క ఆయనే అలౌ చేస్తారు ఆయన రూమ్లోకి, ఆయన నిర్బంధించిన గదిలోకి. ఒకరోజు ఆయన చెప్పారు కుటుంబ సభ్యులకి, ఆయన బోన్ చేస్తూ ఉంటే చేతిలో ప్లేట్ పుచ్చుకొని బోన్ చేస్తున్నారని. ఆఖరికి ఆయన బోన్ చేయటానికి కూడా ఒక టేబుల్ కూడా ఇవ్వలేదని. ఆ టేబుల్ కోసం కూడా ఆ లాయర్ గారు ఒక లెటర్ పెట్టాల్సి వచ్చింది. ఆ లెటర్ దేనికని నేను అడిగితే లాయర్ గారిని పర్మిషన్ అంట, ఒక టేబుల్ చంద్రబాబు నాయుడు గారు బోన్ చేయటానికి ఒక టేబుల్ కోసం ఆయన పర్మిషన్ తీసుకుని అప్పుడు కానీ ఆ టేబుల్, ఒక చిన్న టేబుల్ ఆయనకి ప్రొవైడ్ చేశారు. అట్లా ఆయన మానసిక శోభంతో ఉండాలని ఆయన చాలా ఇట్లాంటి పనికిరాని ఆ చేష్టలు చేస్తున్నారు. కానీ వాళ్ళు మర్చిపోతున్నారు, ఎవరు చంద్రబాబు నాయుడు గారిని మానసిక శోభం చేయలేరు. ఆయన ధైర్యంగా ఉంటారు. ఆయన మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ చాలా స్ట్రాంగ్ పర్సన్. ఆయన చంద్రబాబు నాయుడు అనేవాడు జనంలో పెద్ద ఏమి ఉండదు. ఎన్నికల వరకు పార్టీ పెడతాడు, నక్కలాగా దాంట్లో కూర్చుంటాడు, గుంట నక్కలాగా అవసరం వచ్చినప్పుడు ఒక దెబ్బ దెబ్బతాడు. ఆయన 74 ఏళ్ళు అని ముందుకు పడతాడు, ఈడెక్కి కూర్చుంటాడు. లేదంటే ఆ పవన్ కళ్యాణ్ మోడీయో వాజ్పేయి ఎవడెవడ కాళ్ళో గడ్డమో పట్టుకుంటాడు, వాళ్ళతో పాటు ఈడు కూడా ఎక్కుతాడు, కూర్చుంటాడు. తర్వాత నా వల్ల నేను ఎక్కాను అనుకుంటాడు. చంద్రబాబు నాయుడు అనేవాడు మ్యాన్ ప్లేటర్. చంద్రబాబు నాయుడు అనేవాడు మేనేజ్ చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆ మ్యాన్ ప్లేటర్కి మేనేజర్కి ఇవన్నీ సాధ్యం అవుతాయి కదా. అవునయ్యే, నేను చెప్పేది అదే. ఇటువంటి మేనేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు కమ్మంపాటి రామ్మోహన్ రావు అన్నాడు, ఢిల్లీలో అందరిని పిలిచి మైకులు పెట్టించి మిమ్మల్ని తీసుకెళ్ళి కొద్దిగా చెప్పండి కొద్దిగా చెప్పండి అంటారు. ఓరేడు అమ్మ ఈడు ఎంసీఎం ఉందలేమ్మ అని చెప్పి ఒక టిట్టర్లే కదా. సరే ఆ పక్కన సీసీగా పిఓకి ఎవడ పెడతారు బాబు, వాడు ఏడుతున్నాడు మొన్నటిదాకా మనతో కలిసి ఉన్నాడు కదా అని. చంద్రబాబు నాయుడు గారు మేధావి, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత, చంద్రబాబు నాయుడు గారే ఈ కృష్ణానదిని తవ్వాడు, గోదావరి నదిని తవ్వాడు, పెన్నా నదిని తవ్వాడు, ఈ బంగాళాఖాతం, అరేబియా సముద్రాన్ని కూడా భారతదేశానికి తీసుకొచ్చినట్టు వ్యక్తి ఈయన అని చెప్పి టిట్టర్లో పెడతాడు. ఆడికి పోయేది ఏముందో, పక్క రాష్ట్రం ఆడిది పోతే మనమే కదా. ఇక్కడ రిమాండ్కి వెళ్ళి కూడా టీడీపీ రోజుకు యాక్టివిటీ చేస్తుంది, కాళ్ళతో ర్యాలీ కావచ్చు. ఇప్పుడు బాబుతో నేను ప్రోగ్రామ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది దాన్ని ఒక కుల పార్టీగా మార్చారు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఏం చెప్పాడు, బడుగు వర్గాలు, బలహీన వర్గాల కోసం ఈ పార్టీ పెడుతున్నాయని చెప్పాడు. రాజకీయాల్లో పదవులు ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఈ బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సారథ్యంలోకి వచ్చినాక ఒక 30-35 మందికి
రాజ్యసభ సభ్యులు ఇచ్చాడు ఓ ముగ్గురు నలుగురు కన్నా బీసీలకు రాజ్యసభలు ఇచ్చాడు ఓ ముగ్గురు నలుగురు కన్నా ఎస్సీలకు రాజ్యసభలు ఇచ్చాడు ఈ రోజు ఎక్కడ అమెరికాలో క్యాండిల్ ర్యాలీ అమెరికాలో క్యాండిల్ ర్యాలీ చేసేది ఎవరో ఇక్కడ ఉన్న బలహీన వర్గాలు బడుగు వర్గాల లేదా లండన్లో క్యాండిల్ ర్యాలీ చేశారు లండన్లో క్యాండిల్ ర్యాలీ కూడా ఇక్కడ ఉన్న బలగు బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు ఈ రాష్ట్రం ఉన్నాళ్ళు వెళ్ళి లండన్లో చేశారు లేదా బెంగళూరులో చేశారు బెంగళూరులో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళి బడుగు బలహీన వర్గాలు రెక్కాడ తెగని డొక్కాడినటువంటి నిరుపేదలు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి సిటీలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కోసం కార్లు ర్యాలీ ధర్నా చేశారు చంద్రబాబు నాయుడు కోసం ఎవడు పాదయాత్ర చేయడు ఎందుకంటే ఆడు రాడు ఇటు దొంగని అలా తెలుసు కార్లు ఉన్నాళ్ళు చేస్తారు బెంజ్ కార్ల యాత్ర వాల్వ కార్ల యాత్ర కార్ల యాత్ర అంటే అర్థం కాదు అట్లా కార్లు ఎవడుకుంటాయి ఎవడుకుంటాయి డబ్బులు ఉన్న వాళ్ళకు ఉంటాయి మా వాళ్ళకు ఉంటాయి కాబట్టి మా వాళ్ళు కార్లు ఉంటాయి అక్కడ నాకు 15 కార్లు ఉన్నాయి మా బాబ్జీ ఉన్నాడు మా బాబ్జీ ఏమి చేయడు ఇంటికాడ కూర్చుంటాడు 3 కార్లు ఉన్నాయి కాబట్టి మా కార్ల యాత్ర అయితే మనిషికి 15 కార్లు 3 కార్లు 6 కార్లు ఎవడో ఒక హాల్టింగ్ డ్రైవర్ని పెడితే మేము 100 మంది 1000 కార్లు ర్యాలీ పెట్టవచ్చు బాబుతో నేనంటే జైలుకి వెళ్ళాలంటే మనందరం కూడా ఏంటి మనకేమన్నా వాట ఇస్తాడా 328 కోట్లు కానీ వాళ్ళ భార్య గారు చెప్పినట్టు నా 2% షేర్ అమ్మితే 500 కోట్లు వస్తానంటుంది దాంట్లో ఏమన్నా మనకి ఏమన్నా అమ్మి ఏమన్నా షేర్ ఇస్తారా రాత్రి టీవీలో చెప్పగానే పొద్దున్న ఏసీ వాళ్ళు రాసి కోర్టులో వేసారు మేము మొత్తం 2000 పేజీలు రాసేసి చంద్రబాబు రాత్రి నేను లోకేష్ బాబు చెప్పాడు కదా నేను పొద్దున్నే పాదయాత్ర చేస్తానంటే రాత్రి తెల్లారులు కూర్చుని 2000 పేజీలు వీడి కోసం రాసేసి వీడి పేరు చిత్తుకాయితీ మీద కూడా రాయం మేము మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ లోకేష్ అనేవాడి పేరు చిత్తు కాగితం మీద కూడా రాయం ఆడి పెద్ద పెద్ద బుక్కులు పెట్టుకుని ఎర్ర బుక్కులు మా పేర్లు రాసుకుంటాడు ఆడి పేరు మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ చిత్తు కాగితం మీద కూడా పారి ఆడి పేరు రాయం ఆడి అసలు మామూలుగా నాన్న నరచయ్య కానీ ఆయన చూస్తే ఎటోనాడు చూసారా మీరు తిరణాలకు తీసుకెళ్తే అమ్మ బాబా 8 పిల్లలు తప్పిపోతే ఎటుంటారు వీడు తిరణాల్లో తప్పిపోయిన పిల్లలు లాగిడు బెత్తలు చూపి చూస్తున్నాడు ఆయన ఎవరు వెళ్ళాడు పెద్ద స్టారు వెళ్తే అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఈ పక్కన మామయ్య ఈ పక్కన ఏంది కర్మ ఆడంట బుక్కుల మీద రాస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేస్తాడంట లేపేస్తాడంట ఒక్కొక్కడికి పెద్ద పెద్ద నామినేటెడ్ పదవులు ఇస్తాడు తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ కేసుల్లో ఉన్న వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తాడు అప్పుడు చంద్రబాబు నాయుడు బాగానే చూశాడు ఆయన కుటుంబ సభ్యులు బాగానే చూశారు మరి ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఎక్కువ కేసులు పెడుతున్నారు మా ఆయన మీద ఎక్కువ కేసులు పెడుతున్నారు మా నాన్న మీద ఏ నీకు వద్ద పెద్ద పదవి ఇప్పుడేం వదిలేయాలంట ఏమండి అసలు ఎంత అడ్డుకోవాలంటే ఇప్పుడు ప్రతి కోర్టుకి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు రిమైండ్ అయితే ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాం జ్యుడిషియల్ కస్టడీలో నన్ను తీసుకెళ్ళినా నిన్ను తీసుకెళ్ళినా ఎవరిని తీసుకెళ్ళినా సేమ్ ఉంటుంది లేదు నాకు ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోతే నాకేదో నేను ఎమ్మెల్యేని లేదా నేను చిన్నప్పటి నుంచి ఏదో పలానా క్లైమేట్లోనా నేను కోర్టులో పిటిషన్ వేసుకుంటే నాకు లేదా అల్సర్ ఉంది నేను ఆ ఫుడ్ తినలేనంటే సరేరా బాబు ఆడికి ఏదో ఫుడ్ అని తీసుకెళ్ళండి ఆడు ఒంగోలేడంటే కూర్చోలేడంటే ఆడికి ఒక బల్లయ్యని తింటాకి ఆడి కింద పడుకోలేని అంటున్నాడు ఆడికి నడుము పని చేయట్లేదు బెడ్ అయినా అని చెబుతారు అవి కోర్టు ఏదైతే ఇస్తుందో అయ్యే వేస్తారు ఎక్స్ట్రా ఆవిడ నిన్న భువనేశ్వర్ గారు ఏం చెబుతారు మొన్నేమో మా బాబు గారికి వేడి నీళ్ళు ఇవ్వట్లేదు వేడి నీళ్ళు కోర్టు ఇమ్మంటే ఇస్తారు అక్కడ ఫ్రిడ్జ్ ఏసీ దోమలు కొడుతున్నాయి బాబు దోమలు కొట్టక లేకపోతే రంభా వరల్స్ వచ్చి కనుకొడతారు దీనికి